మార్నింగ్. ఏదైతే మనం మాఫియాల గురించి ఎక్కువగా అధ్యయనం చేస్తుంటాం, మైన్స్ మాఫియా, లిక్విడ్ మాఫియా, ఇవన్నీ కూడా ఇంకా ఇసుక మాఫియా, మొత్తం అంతా దేశవ్యాప్తంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇసుక మాఫియాలో ఎంతోమంది అసూలు బాసినటువంటి వ్యక్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నది. ఈ లిక్విడ్ మాఫియాలో ఏంటంటే, ఏదైతే రాజకీయ నాయకులు చేసేటువంటి వికృత చేష్టలు, డబ్బుల కోసం అన్నీ కూడా చేయడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టాన్ని చేకూర్చడం, ఏదైతే ట్యాక్స్ రూపంలో రావాలన్నది మాఫీ చేయడం, ఆ విధంగా వాళ్ళతోటి కమిషన్ తీసుకోవడం, ఇదంతా సర్వసాధారణమే. గతంలో ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఆ ప్రాజెక్ట్లో రాజకీయంగా సంబంధించిన ఇతర పార్టీ నేతలను కొనడానికి డబ్బులు డైరెక్ట్ ఇవ్వకుండా వాళ్లకు కాంట్రాక్టు ముసుగులో, సబ్ కాంట్రాక్టుల ముసుగులో ఇచ్చి మెయిన్ కాంట్రాక్టర్కు ఆ యొక్క ప్రభుత్వము బిల్లులు చెల్లించడం, వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ముసుగులో డబ్బులను ఇవ్వడం జరిగింది. ఇది ఏది కూడా చట్టానికి దొరకకుండా చేసేటువంటి పనులు. అలానే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఎమ్మెల్సీ సీఎం గారి కూతురు కాబట్టి ఆయన గురించి అందరి నోళ్ళలో నాటుతా ఉంది. నిన్న బీజేపీ వాళ్ళు ఇంటి మీద ధర్నా చేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ యొక్క ఆయన రాజీనామా చేయాలని పట్టుబట్టడం, ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం, నాకు ఎలాంటి సంబంధాలు లేవు అనేటువంటి అంశాలను చెప్పడం, ఇక ఈడీ బోడీ అన్నాడు కేసీఆర్ గారు. ఈడీ సిబిఐ ఏం చేస్తుందనేది ఇప్పుడిప్పుడే వాళ్ళు రుచి చూపిస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఒక చెట్టుకు రెమ్మలను కట్ చేసుకుంటూ వచ్చారో, ఎవరైతే ఈయనకు ఈ యొక్క ప్రభుత్వానికి కానీ లేదా అధినాయకునికి కానీ ఇంకొకరికి కానీ స్వప్రయోజనం చేసేటువంటి ప్రయోజనాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఐటీలు, అదేవిధంగా ఈడీలు, సిబిఐలు దర్యాప్తు చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం, మైహోం రామేశ్వరరావు, ఆయనకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. 2018-19 నుంచి ఇబ్బంది పడి ఆయన కూడా పార్టీ మారాడు. అప్పుడు ఇమీడియట్గా ఆయనకు పర్మిషన్ రావడం జరిగింది. 3 సార్లు అందులో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను, కానీ వైలేషన్ జరిగిందని ఇది మనకు జరిగినటువంటిది. ఇది ఇంకా మిగతాది మనకు సమతామూర్తి, ఒక స్వామీజీ, రకరకాల వ్యక్తి కూడా ఈ యొక్క అధినాయకుని యొక్క కోపంతో ఈయన వీళ్ళందరూ కూడా శత్రువులాగా మారిపోయారు. ఇక ఈటెల రాజేందర్ నమ్మిన పంట అయినటువంటి ఈటెల రాజేందర్ గారు, ఆయన మీద అలిగేషన్ రావడం, ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు. రఘునందన్ రావు తర్వాత చాలామంది ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శత్రువులను ఈరోజు మిత్రులుగా చేసుకుని, వాళ్ళనే మంత్రులుగా చేసుకుని పరిపాలనను చేస్తూ ఉన్నారు. ఇక కవిత గురించి మనం చెప్పుకున్నట్లయితే, కవిత ఏ విధమైనటువంటి స్కామ్ చేసింది అనేటువంటి అంశాన్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే, చేసిందా లేదా అనేటువంటిది వాళ్ళు చేస్తారు. ఓన్లీ ప్రాథమికమైనటువంటి నిందితురాలు మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే శిక్ష పడలేదు కాబట్టి దాన్ని, ఆమె మీద ఆరోపణలు మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే ప్రెస్ మీట్లో కూడా ఆవిడ అదే చెప్పింది. ఇక వీళ్ళు కొన్ని ఆధారాలు ఎంపీలు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాల్సిన అవసరం ప్రజల్లో ఉంటుంది. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా జరిగేటువంటిది రాజకీయాల్లో ఏ పార్టీ కూడా అతీతం కాదు అనే అంశాన్ని చీపురు పార్టీ చీపురు కట్టతోటి దేశవ్యాప్తంగా లంచాలను అరికడతామని చెప్పినటువంటి కేజ్రీవాల్ గారు, వారి యొక్క మంత్రివర్గంలోనే కమిషన్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా పంజాబ్ మంత్రి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో సిసోడియా ఈ డీలింగ్స్ అని చేసి ఒక హోటల్లో స్పెషల్ ఫ్లైట్లో ఇవనేటువంటి విషయాలన్నీ కూడా పబ్లిక్లో వస్తూ ఉన్నాయి. దీన్ని ఇది మూలాలు తెలంగాణ నుంచి, అదేవిధంగా ఆంధ్ర నుంచి కూడా ఉన్నాయని చెప్పి నేను అన్నీ కూడా అన్ని వార్తాపత్రికలు విశ్లేషకులు అందరూ కూడా కూడై కూస్తున్నారు. మాగంటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటిది, వాళ్ళు ఆ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళది ఫ్యాక్టరీస్ ఉన్నాయి. పాలసీస్ను, మందు పాలసీస్ను
ఇక్కడ ఉన్నటువంటి పాలసీని ఢిల్లీలో ఇంప్లిమెంట్ పంజాబ్లో ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ ఒక మూతపడినటువంటి కంపెనీకి 150 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వానికి కట్టవలసి ఉంటే దాన్ని మాఫీ చేసినందుకు దాంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దానికి అప్పు వాళ్లకు లంచాలు ఇచ్చారని చెప్పి క్యాష్ లిక్విడ్ రూపంలో ఒక హోటల్లో వాళ్లకు మాఫియా చిచ్చిందని అది కైవసం చేసుకున్నారని ప్రభుత్వపరంగా 150 కోట్లు మాఫీ చేసుకుని ఆ కంపెనీ మళ్ళా చాలు అయి మధ్యాహ్నంలో 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని ఇవన్నీ కూడా ఒక మాఫియా లాగా జరుగుతుందని చెప్పి ఈ యొక్క విశ్లేషకులు రాజకీయ నాయకులు అదేవిధంగా సమాజంలో పనిచేసే వాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ సర్వసాధారణమే. ఏ రాజకీయ పార్టీ అయినా స్వప్రయోజనం లేకుండా ప్రజలకు సేవ చేసేంత అబద్ధం. కేవలం ఏదో 1.05%, ఇక్కడ మనము తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, దేశానికి సేవ చేస్తున్న కమ్యూనిస్టులు ఈరోజు బుర్జరా పార్టీలు అని చెప్పి పేద ప్రజల కోసం చేసేటువంటి వాళ్ళు అధికార పక్షానికి లొంగిపోయి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. కనీసము